Andhra Pradesh Outsourcing Corporation nu prarambhistunnamani Mukhyamantri YS Jagan prakatincharu. Andhra Pradesh Corporation for Outsourced Employees Aapka's website nu CM Jagan prarambhincharu. Jillaloni prati outsourcing udyogalu, rashtra sthayiloni secretariat outsourcing udyogalu ee corporation paridhiloki teesukostunnamani CM Jagan teliparu. Madhyavartulanu poortiga tolaginchalannade uddeshamani jeetam icchetappudu ఉద్యోగులను మోసం చేయకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం జగన్ వివరించారు. లంచాలు తీసుకుని అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన 50% మందికి చోటు దక్కాలని సీఎం జగన్ చెప్పారు. జిల్లా స్థాయిలో 50% ఉద్యోగాలు మహిళలకే దక్కుతాయని సీఎం జగన్ చెప్పారు. నెలవారీ జీతం 30,000 రూపాయలలోపు ఉన్న ఉద్యోగాలని భర్తీ చేస్తున్నామని సీఎం చెప్పుకొచ్చారు. ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన తర్వాతనే అధికారులు జీతాలు తీసుకునే స్థాయికి రావాలని సీఎం సూచించారు. డిసెంబర్ 15లోగా నియామక ప్రక్రియను పూర్తి చేసి జనవరి 1 నుంచి ప్లేస్మెంట్స్ పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రైమ్9 న్యూస్ సెక్రటేరియట్ కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్ లో. వేణుగోపాల్, ప్రస్తుతం యొక్క సీఎం తీసుకున్నటువంటి నిర్ణయం అనేటటువంటిది చాలా ఆసక్తికరంగా ఉంది. ఏదైతే గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పర్మనెంట్ ప్రాతిపదికన రిక్రూట్మెంట్స్ లేనటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో అవుట్సోర్సింగ్ లోనే నడుస్తున్నటువంటి పరిస్థితి, ఉద్యోగులకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అంతా కూడా తాత్కాలికంగా ప్రస్తుతము సీఎం జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే తీసుకున్నటువంటి నిర్ణయం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ కు సంబంధించి ఆయన ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అనేటటువంటి వెబ్సైట్ ను కూడా సీఎం ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్పొరేషన్ ను ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణాలు లంచాలు మోసాలకు తావు లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రిక్రూట్మెంట్ అనేటటువంటిది, అలాగే ఏదైతే ఈ యొక్క జిల్లా స్థాయిలో ముఖ్యంగా 50% సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అలాగే జిల్లాను ఒక యూనిట్ గా తీసుకుంటే కనుక 50% మహిళలకు ప్రాధాన్యత కల్పించేటటువంటి విధంగా కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని త్వరితగతిన అమలు చేయాలనేటటువంటి నేపథ్యంలో ఈఎస్ఐ పిఎంఎల్ వంటివి కూడా ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసేటటువంటి విధంగా, ఎలాంటి సమస్యలకు తావు లేకుండా ఉండే విధంగా కూడా 30,000 లోపు జీతాలు కలిగి ఉన్నటువంటి ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారో వారందరికీ కూడా ఉన్నతాధికారుల కంటే ముందుగానే మనం చూసుకుంటే ఇప్పుడు ఏదైతే జగన్ ప్రస్తుతం ఆదేశాలు జారీ చేశారో, ఫస్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు తీసుకున్నాకే ప్రభుత్వ ఉద్యోగులు తీసుకోవాలి అనేది ఒక ఆకాంక్షగా జగన్ పేర్కొనడం జరిగింది. గతంలో మనం చూసుకున్నట్టయితే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి అన్యాయం జరుగుతోంది అని చెప్పి ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టిన పరిస్థితి. సో ఇప్పుడు ఎలా ఉండే అవకాశం ఉందంటారు వేణుగోపాల్? ప్రస్తుతం ఈ సీఎం జగన్ నిర్ణయానికి సంబంధించి అంతా కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ ఉంది. అందరిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో అర్షాతి రేఖలు రేగుతున్నటువంటి పరిస్థితి, ఎందుకంటే 1 లక్షకు పైగా కూడా జీతాలు కలిగినటువంటి వాళ్లకు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు అకౌంట్ లో పడుతున్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, కానీ ఏదైతే ఈ యొక్క 30,000 20,000 నుంచి కింది స్థాయిలో ఉన్నటువంటి 6,000 7,000 జీతం ఉన్నటువంటి అటెండర్ ప్యూన్ స్థాయికి సంబంధించి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి మాత్రం 3-4 నెలలుగా కూడా బకాయి పడుతూ ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులను సీఎం క్షుణ్ణంగా పరిశీలించినటువంటి మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్టు మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. సీఎం నిర్ణయాన్ని ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కింది స్థాయి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అంతా కూడా హర్షం ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ఏ ప్రభుత్వము ఏ సీఎం కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదనేటటువంటిది అంతా కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత 2 రోజుల క్రితం చూస్తే కనుక ఏదైతే జీఏడి
పొలిటికల్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ కూడా ఇదే అంశాన్ని పేర్కొనడం జరిగింది. క్రింది స్థాయిలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వాళ్ళంతా పేద రకంలో ఉన్నటువంటి పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి, వాళ్లకు జీతాలు ఇచ్చాకే తనకు జీతాలు ఇవ్వండి అనేటటువంటిది ఒక లేఖను కూడా రాస్తూ కూడా ఆయన తెలియజేయడం జరిగింది. అందరు ప్రిన్సిపల్ సెక్రటరీలు అలాగే ఐఏఎస్ అధికారులంతా కూడా తమ పరిధిలో ఉన్నటువంటి వారికి జీతాలు ముందుగా ఇస్తే గనక వాళ్ళు కొంత ఇబ్బందులు లేకుండా విధి నిర్వహణలో ఉంటారు అనేటటువంటిది, బాధ్యతగా ఉంటారనేటటువంటిది, ఇబ్బందులు లేకుండా సమస్యలు తొలగిపోతాయి. అలాంటి కింది స్థాయి ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు అనేటటువంటిది ప్రవీణ్ ప్రకాష్ పేర్కొన్నటువంటి సారాంశానికి సంబంధించి చూస్తే గనక గత 2 రోజుల క్రితం ఆయన లేఖ అనేటటువంటిది కలకలం రేపినటువంటి పరిస్థితి ఉన్నా ఇది సీఎం యొక్క ఉద్దేశాన్ని ఆయన గమనించి ఈ లేఖను రాసినట్టు కూడా స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా చూస్తాము గనక గత వారం రోజులుగా ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి ముఖ్యంగా పరిపాలన యంత్రాంగం, సాధారణ పరిపాలన శాఖ సీఎంఓ నుంచి విధులు అనేటటువంటివి, ఫైళ్లు అనేటటువంటివి వేగంగా కదులుతున్నాయి. పరిపాలన సంబంధమైనటువంటి అంశాలన్నీ కూడా సీఎం నేరుగా ఆయన గతంలో ఎల్వి సుబ్రహ్మణ్యం సీఎస్ గా ఉన్నప్పుడు కానివ్వండి, అలాగే అజయ్ కలాం ఉన్నప్పుడు కానివ్వండి, ఇతర సీనియర్లకు కొన్ని బాధ్యతలు అప్పగించారు. కానీ ప్రస్తుతం మాత్రం ముఖ్యమంత్రి జగన్ ప్రతి ఫైల్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రతి అంశాన్ని ఆయనే పరిశీలించి నిర్ణయాలు తీసుకుని వేగవంతం చేసిన పరిస్థితుల్లో భాగంగానే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి అంశం కూడా అటు పేద నిరుపేదలకు సంబంధించి జీతాలు త్వరగా రావడానికి, అందులో మరోవైపు ఉద్యోగాల నియామకాలకు సంబంధించి మోసాలు లేకుండా లంచాలు లేకుండా ఉండేందుకు, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా 50% మహిళలకు 50% ఉండే విధంగా తీసుకునే నిర్ణయం హర్షం వ్యక్తం అవుతుంది. రఫీ, థ్యాంక్ యూ వెరీ మచ్.